హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి డమ్మీ టికెట్స్ అంటే యాక్చువల్లీ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. చాలామంది డమ్మీ టికెట్స్ అంటే ఏంటి, అది ఒక ఫ్రాడ్ టైపా, ఏంటి అసలు దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఇది పాజిటివ్ వైపు ఆలోచించాలా నెగిటివ్ వైపు ఆలోచించాలా అనేది చాలామందికి అర్థం కాదు. సో యాక్చువల్గా ఇది డమ్మీ టికెట్స్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది వీడియోలో మాట్లాడతాను డీటెయిల్గా. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ద ఫస్ట్ థింగ్ డమ్మీ టికెట్ అంటే ఏంటి. అంటే డమ్మీ టికెట్ అంటే ఏం లేదు, మనం నార్మల్గా ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాం, టోటల్ అమౌంట్ పే చేసి బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకున్న తర్వాత దానిపైన మనకు పిఎన్ఆర్ నెంబర్, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డమ్మీ టికెట్ ఏంటి అంటే కొంచెం అమౌంట్ పే చేస్తాం, ఆ అమౌంట్ ఏంటి ఎట్లా పే చేయాలి ఎక్కడ అని తర్వాత మాట్లాడతాను ఇదే వీడియోలో. కొంచెం అమౌంట్ పే చేస్తాము, ఆ అమౌంట్ పే చేసిన దాంట్లో పే చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్ ఒక ఒరిజినల్ ఫ్లైట్ టికెట్ ఎట్లుంటుందో అట్లే వస్తుంది. సేమ్ పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది, ఫ్లైట్ నెంబర్ ఉంటుంది, ఎయిర్లైన్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పిఎన్ఆర్ నెంబర్ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అది ఎందుకు వాడతారు, యాక్చువల్లీ ఈ పర్పస్ ఏంటి ఈ డమ్మీ టికెట్స్ వాడడానికి అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాడేది వచ్చేసి వీసాకి టైంలో. చాలా వీసాస్కి అప్లై చేసేటప్పుడు మీది ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్ చూపించండి అంటారు. కన్ఫర్మ్డ్ అమౌంట్ పే చేసిందని ఏం లేదు, వాళ్ళకు ఒక రిజర్వేషన్ చూపిస్తే చాలు అనేది వాళ్ళ ఫార్ములా. సో అలాంటి టైంలో మనం వీసాకి అప్లై చేస్తున్నాము, ఏదో ఎక్స్వైజెడ్ మేబీ సెంజన్ వీసా అనుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటే నేను మేబీ హైదరాబాద్ నుంచి ప్యారిస్ వెళ్తున్నాను, ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్తున్నాను, ఆ ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30,000. నేను ఆ వీసాకి అప్లై చేశాను, ఫ్లైట్ టికెట్ చూపించాలి, హోటల్ బుకింగ్ చూపించాలి కనుక. హోటల్ బుకింగ్స్ ఎలా మేనేజ్ చేసుకుంటాం, ఫ్లైట్ టికెట్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత సెంజన్ వీసాకి అప్లై చేశాను, నా వీసా రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆ వీసా రిజెక్ట్ అయింది కాబట్టి నేను ఫ్లైట్ ఎక్కలేను. ఇప్పుడు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే చాలా అమౌంట్ లాస్ అవుతుంది, ఒక్కోసారి ఆల్మోస్ట్ 90% 95% కూడా పోతుంది, ఒక్కోసారి ఏమీ రాదు కూడా రిఫండ్. అంత రిస్క్ తీసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు, ముఖ్యంగా బల్క్ అమౌంట్ 30,000 40,000 ఒక్కరికి, ఒక ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు ఒక ఎంతలైనా లక్షలతో కూడుకున్న మ్యాటర్ అది, మళ్ళీ 90,000 60,000 20,000 120,000 రూపాయలు అవుతుంది అందరికి కలిపి. అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఈ డమ్మీ టికెట్స్ని రిజర్వేషన్ ప్రూఫ్లా చూపించడానికి వాడతారు. అది లీగల్, నథింగ్ టు వరీ. వాళ్ళు కూడా కన్ఫర్మ్డ్ మీరు అమౌంట్ పే చేసింది అన్నారు, ఒక రిజర్వ్ చేసిన టికెట్ చూపించండి చాలు మా, కానీ మెజారిటీ ఆఫ్ ద వీజా మనం ఏకంటే కదా వీసా అప్లై చేస్తున్నాం ఆ కంట్రీస్ అడుగుతాయి. అండ్ ఈ డమ్మీ టికెట్స్ ఇంకెక్కడ వాడుకోవచ్చు అంటే, కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, సపోజ్ ఇందాక చెప్పినట్టు సేమ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి ప్యారిస్ వెళ్ళాను, ప్యారిస్లో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు మీరు రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించండి అంటారు ఇమిగ్రేషన్లో. అడగచ్చు అడగకపోవచ్చు, అడిగినప్పుడు చూపించడానికి మా దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి, నేను చేయించలేదు. ఇప్పుడు దాన్ని వాళ్ళు సాగుగా చూపించుకొని మేబీ నన్ను లేదని చెప్పి నా ఎంట్రీ డినై చేసి రిటర్న్ పంపించే ఛాన్సెస్ సరిగ్గా ఉండొచ్చు, చెప్పలేము ఏమేమి జరగవచ్చు. సో అలాంటి టైంలో కూడా ఈ డమ్మీ టికెట్స్, ఒకటి నా రిటర్న్ వెళ్ళేటప్పుడు బుక్ చేసుకున్నాము, రిటర్న్ మనం ఎప్పుడు వస్తామో కన్ఫర్మ్ లేదు కనుక ఇటువంటి డమ్మీ టికెట్స్ ఉంటే అక్కడ చూపించవచ్చు. ఇలాంటి డమ్మీ టికెట్ ఏంటి అంటే ఆ పిఎన్ఆర్ నెంబర్తో, ఫర్ ఎగ్జాంపుల్ మన అఫీషియల్ ఇండిగో ఫ్లైట్ అనుకుందాం, ఎగ్జాంపుల్కి ఇండిగో ఫ్లైట్ టికెట్ నేను డమ్మీ టికెట్ బుక్ చేసుకున్నాను, వాళ్ళ సైట్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ మై బుకింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ పిఎన్ఆర్ నెంబర్ మన ఏదైతుంటుందో పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన లాస్ట్ నేమ్ ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ ఒక ఒరిజినల్ ఎయిర్లైన్ డీటెయిల్స్ ఎట్లా సెర్చ్ చేస్తాయో, మనం అమౌంట్ పే చేసిన బుకింగ్కి ఎట్లయితే డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయో దీనికి కూడా డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. సో వాళ్ళు వీసా వాళ్ళు ఆర్ రిటర్న్ ఎంక్వైరీ వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు చూసేది మోస్ట్లీ ఇట్లే, వాళ్ళు మనం ఏ ఎయిర్లైన్లో వెళ్తున్నాం ఆ ఎయిర్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మేనేజ్ మై బుకింగ్ పైన కొట్టేసి వాళ్ళు మన పిఎన్ఆర్ నెంబర్ కొట్టి చూస్తారు ఇది వ్యాలిడా కాదా అని చెప్పి. సో ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని దాంట్లో వస్తాయి, సో ఇలాంటి ఇష్యూ ఉండదు. సో ఇది డమ్మీ టికెట్స్, దాని దీనివల్ల లీగల్ ఇష్యూస్ లాంటివి ఏమి ఉండవు. కొన్ని కంట్రీస్కి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాకు కన్ఫర్మ్డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కావాలి అంటారు. ఫ్లైట్ రిజర్వేషన్ వేరు, కన్ఫర్మ్డ్ బుకింగ్స్ వేరు. మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఫ్లైట్ రిజర్వేషన్స్ మాత్రమే అడుగుతాయి, అలాంటప్పుడు డమ్మీ టికెట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆర్ కన్ఫర్మ్డ్ ఫ్లైట్ టికెట్స్ కావాలి అన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా ఒక ఫ్లైట్ ఇందాక చెప్పినట్టుగా సేమ్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి ప్యారిస్కి వెళ్తున్న ఫ్లైట్ని మీరేం చేస్తారంటే ఏ ఎయిర్లైన్స్ చూసుకుంటుంది ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫుల్లీ రిఫండబుల్ టికెట్ బుక్ చేసుకోండి. నార్మల్గా ఈ టికెట్ ఒక 30,000 ఉందనుకోండి, నాన్ రిఫండబుల్ ఫ్లైట్ టికెట్ అది 40 ఉండొచ్చు 45,000 ఉండొచ్చు. అది కన్ఫర్మ్డ్ రైట్ ఫ్లైట్ టికెట్స్ అడిగినప్పుడు ఇలా మీరు చేసుకుంటే బెటర్. ఓకే, ఎలాంటి హెడేక్స్ ఉండవు. మీ వీసా వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోండి,
మనకు డిస్కౌంట్ వస్తున్నాయి కానీ చెప్పి థర్డ్ పార్టీ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, అంటే మన ట్రిప్ కన్ఫర్మ్ కాదు అనుకున్నప్పుడు చాలా అమౌంట్ లాస్ అవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్, రిజర్వేషన్ ఫ్లైట్ రిజర్వేషన్ మాత్రమే అడిగినప్పుడు డమ్మీ టికెట్స్ వాడుకోవచ్చు, కన్ఫర్మ్డ్ బుకింగ్స్ అడిగినప్పుడు మాత్రం ఈ ఫుల్లీ రిఫండబుల్ బుక్ చేసుకుని చూపించుకుంటే సరిపోతుంది. మన పని అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుని మనం ఏ డేట్ రోజు వెళ్ళాలనుకుంటున్నాం వాటి ఫ్రెష్గా బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత. అంటే కొన్ని సైట్స్లో డిస్కౌంట్స్ ఉంటాయి కదా అట్లా. సో అది డమ్మీ టికెట్ మ్యాటర్. సో ఓకే, ఇప్పుడు మనం డమ్మీ టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, వాటికి ఛార్జెస్ ఎలా ఉంటాయి అనే టాపిక్ వస్తే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసేది ఏంటంటే ఆన్లైన్ అని చూసుకుంటారు. ఆన్లైన్లో కొన్ని సైట్స్ ఉన్నాయి, కుదిరితే వాటిని ఒకటి లేదా రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. రౌండ్ ట్రిప్ కలిపి అరౌండ్ 1000 రూపీస్ నుంచి 1500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మనం అమౌంట్ పే చేసి డెస్టినేషన్ సెలెక్ట్ చేసేసుకుంటే కొన్ని కొన్ని ఏంటంటే ఇమీడియట్గా ఇచ్చేస్తారు, కొంతమంది ఒక 5-6 అవర్స్, కొంతమంది 1-2 డేస్ టైం తీసుకుంటారు మనకు కన్ఫర్మేషన్ పంపించడానికి. సో కొంచెం టైం చూసుకొని బుక్ చేసుకుంటే బెటర్. లేదు అనుకుంటే ఇంత 1200-1300 ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది. ఇది వేస్ట్, నాన్ రిఫండబుల్, ఇది మనకి రిటర్న్ రావు. మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాం, వాళ్ళు మన డమ్మీ టికెట్స్ పంపించడం వరకే వాళ్ళ పని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్లో ఏదైనా చేంజ్, డమ్మీ టికెట్ తీసుకున్న తర్వాత డేట్స్ మారాయి ఆర్ ఇంకేదైనా మారాయి అనుకుంటే మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేయడమో వాళ్ళకి చార్జ్ చేయడమో చేస్తే ఆ డేట్లో మాడిఫై చేసి వాళ్ళు మళ్ళీ మనకు పంపిస్తారు. ఒక 3-4 మాడిఫికేషన్స్ వరకు ఫ్రీగా చేసుకోవచ్చు దాంట్లో, వాళ్ళకి చాట్లో ఆర్ మెయిల్తో కాంటాక్ట్లో ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మన ప్లాన్లో ఎలాంటి చేంజెస్ అయినా ఉంటే. ఆర్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ది బెస్ట్ వే నేను సజెస్ట్ చేసే ఏంటంటే, ఎప్పుడైనా సపోజ్ హైదరాబాద్లో ఉంటున్నారు, లోకల్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు టికెట్స్ బుక్ చేసే వాళ్ళు, వాళ్ళు కూడా ఇలాంటి ఫ్లైట్ రిజర్వేషన్స్ హోల్డింగ్ చేసేవి మెజారిటీ ఆఫ్ ద ఏజెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 1200-1500 అయ్యేది, వాళ్ళతో మనకు తెలిసిన వాళ్ళు వారు కొంచెం ఏదైనా టచ్లో ఉన్న వాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే, లోకల్ ఏజెంట్స్ అందరూ కూడా ఫ్లైట్ రిజర్వేషన్ ఒక ప్లెయిన్ పేపర్ పైన ఇస్తారు మెజారిటీ ఆఫ్ ద టైంలో. ఎయిర్లైన్ పేరు, పిఎన్ఆర్ నెంబర్ అండ్ ఫ్లైట్ డీటెయిల్స్, నేమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక ప్లెయిన్ పేపర్ పైన ఇస్తారు. అవి అన్నీ ట్రాకేబులే, బట్ అది చూడడానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు. అరే ఏంటి ప్లెయిన్ పేపర్ పైన ఇచ్చాడు ఫ్లైట్ బుకింగ్స్ అని ఒక థాట్ మైండ్లోకి వచ్చేస్తుంది టక్కన. బట్ మనం ఆన్లైన్లో చూసుకునే వాటికి అఫీషియల్గా మనం రెగ్యులర్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఎట్లయితే అన్ని డీటెయిల్స్ అన్నీ ఒక కలర్ఫుల్ లోగో అన్ని ఎట్లా వస్తాయో అట్లా వస్తాయి అంతే. అది మ్యాటర్. సో ద థింగ్ ఈజ్ డమ్మీ టికెట్స్, ఎస్, ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్స్ ఎక్కడైతే మనకు అంత అమౌంట్ పెట్టి బుక్ చేసుకోలేమనుకుంటామో అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు 1000 రూపాయలు కూడా లాస్ చేసుకుని ఒక 4 ఉన్నారు బాస్, సింపుల్ ఫార్ములా. ఇప్పుడు 4కి డమ్మీ టికెట్స్ కావాలంటే 4000 నుంచి 5000 రూపాయలు వేస్ట్ అవుతాయి. నాకు 5000 రూపాయలు కూడా వేస్ట్ అవ్వట్లేదు వద్దు అనుకున్న సందర్భంలో నా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫుల్లీ రిఫండబుల్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. అక్కడ కూడా నో ఇష్యూ, ఆ 5000 కూడా వేస్ట్ అవ్వద్దు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే. నా అంత డబ్బులు లేవు, నా కేసులో నా దగ్గర అంత డబ్బులు ఇప్పుడు హోల్డ్ చేసేంత సీన్ లేదు. ఒకనే ట్రావెల్ చేస్తాం కనుక పోతే ఒక 1000 రూపాయలు 1200 పోతాయని చెప్పి డమ్మీ టికెట్స్ అట్లా మేనేజ్ చేసుకుంటాం. అండ్ 2, కుదిరితే హోటల్ కూడా డమ్మీ బుకింగ్స్ ఇస్తారు వీళ్ళు, బట్ అమౌంట్ ఎందుకు పే చేసుకోవడం, booking.com అండ్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి ఫుల్లీ రిఫండబుల్. అండ్ కొన్ని కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే యాడ్ చేసి ఆ క్యాన్సిలేషన్ పీరియడ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అవి పెట్టినా కూడా సరిపోతుంది. ఫ్లైట్ రిజర్వేషన్స్ అండ్ హోటల్ రిజర్వేషన్స్ మెజారిటీ ఆఫ్ ద వీసా అప్లికేషన్లు అడుగుతారు కనుక ఈ డీటెయిల్స్ చెప్తున్నాను. అండ్ చెప్పాంగా ఆన్లైన్ ప్రాసెస్ ఉంది అండ్ ఆఫ్లైన్ ప్రాసెస్ ట్రావెల్ ఏజెంట్స్ కూడా చేసిస్తారు. వాళ్ళకి మీకు మధ్యలో ఎట్లా ఉంటుంది అనేది అమౌంట్ మారుతూ ఉంటుంది. సో ఇది డమ్మీ టికెట్స్ డీటెయిల్స్, మోస్ట్లీ అన్ని కవర్ చేశాను అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ దీని గురించి నేను పాయింట్ మిస్ అయ్యాను ఆ దీని గురించి మీకు ఇంకా ఏదైనా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఉన్న వాళ్ళకు ఉంటే చదువుతారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. సీ నెక్స్ట్ వీడియో, బై బై, టేక్ కేర్.